గారి మా ముఖ్యమంత్రి గారు గాని మా ప్రభుత్వం గాని మేం గాని మా పార్లమెంట్ సభ్యులు గాని మా శాసన సభ్యులు గాని మా ప్రజా ప్రతినిధులు గాని మీరందరం కూడా ఒకటే కోరుకుంటున్నాం వెంటనే కేంద్రం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రైవేటైజేషన్ ఒప్పుకునే సమస్య లేదు దాని కోసం రాజ్యాలను పోరాటం చేస్తాం పారదర్శకంగా పోరాటం చేస్తాం చిత్తశుద్ధితో పోరాటం చేస్తాం అంకిత భావంతో పూర్తిగా పోరాటం చేస్తాం తప్పించి ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించం అనేది దీని ద్వారా తెలియజేసుకుంటూ మరి మిగిలిన రాజకీయ పక్షాలు కూడా చెప్పేది ఒకటే దయచేసి ఇంత పెద్ద విషయాన్ని ఇంత సున్నితమైన విషయాన్ని మన రాజకీయాల కోసం స్వప్రయోజనాల కోసం దీన్ని వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తాను నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు 10 మంది 10 రకాల స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు ఏమో జగన్మోహన్ గారు కుట్ర చేశారంట లోకేష్ ఏమో ఇదిని గవర్నమెంట్ పనాలంట ఒక ఎంపీ విజయవాడ ఎంపీ ఏమో విజయసరెడ్డి గారు చెప్పాలంట ఒక ఎంపీ ఏమో నువ్వేం చేస్తావు అంట ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఏమో రాజీనామా చేస్తాం అంటే ఎవట కొరతనా అసలు తెలుగుదేశం పార్టీ దానికి అరే దానికి ఒక అధ్యక్షుడు ఉన్నాడా దానికి విధానం ఉందా దానికి పాలసీలు ఉందా అంటే మీరు ఆనాడు సమయకేంద్ర ఉద్యోగం చెప్పి ఇలానే ప్రజల్ని అయోమయానికి గురి చేశారు గందరగోళానికి గురి చేశారు అనుమానాలకు గురి చేశారు మళ్ళీ ఈ విషయం కూడా దీని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం అంటే ఎప్పుడు ఏం జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ కానీ అధ్యక్షుడు చంద్రబాబు గారు కానీ ఎప్పుడు రాజకీయ ప్రజల కోసం అనుకుంటారని చూస్తారు అది రాష్ట్ర ప్రజల అవసరం లేదు దయచేసి ఇలాంటి విషయాన్ని ఏమైనా కనీసం మీరు చిత్తశుద్ధితో ఉండండి అంకిత భావంతో ఉండండి అని విజ్ఞప్తి చేస్తూ అలా మిగిలిన రాజకీయ పక్షాలు కూడా మీరు కోరుకుంటాయి తప్పనిసరిగా మరి మీ పిలుపునిస్తున్నాం మాకు ఎలాంటి భేషజాలు లేవు ఎలాంటి రిజర్వేషన్స్ లేవు మేము ప్రజలతో ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వంగా మేము ప్రజల కొరకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎలాంటి ఉద్యమాలు కానీ సిద్ధంగా ఉన్నాం ఎలాంటి పోరాటాలకు సిద్ధంగా ఉన్నాం అంతేగాని ఈ ఉత్తుత్తి రాజీనామాలతోటి జరిగే ప్రయోజనం ఉండదని తెలియజేసుకుంటూ ఎందుకంటే ఇవాళ నేను నాగిరెడ్డి గారు ఉన్నారు వారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అసెంబ్లీకి వెళ్తారు అసెంబ్లీలో వారి గళం వినిపిస్తారు 5 కోట్ల మంది ప్రజలకు వస్తారు సచ్చన గారు ఉన్నారు ఎంపీగా ఉన్నారు కాబట్టి రేపు ప్రజలు పార్లమెంట్ లోపల అడుగుపెట్టగలరు పార్లమెంట్లో మాట్లాడతారు మొత్తం ఎలా దేశం అంతా కూడా సాక్షాత్ దేశ ప్రధానమంత్రి దగ్గర నుంచి కేంద్ర మంత్రుల దగ్గర నుంచి అందరూ కూడా మన విశాఖపట్నం ఎంపీ గారు ఏం మాట్లాడతారో పార్లమెంట్లో మరి చూస్తారు అవకాశం ఎవరికి ఉంటుంది ఆయనకే ఉంటుంది మరి ఎక్స్ఎంపీ నాకు ఉంటుంది మరి నేను కేబినెట్ మంత్రిగా ఉన్నాను కాబట్టి కేబినెట్కి వెళ్ళగలను మీటింగ్లో కూర్చోగలను ముఖ్యమంత్రితో మాట్లాడగలను ఇక్కడ సమస్యలను చర్చించగలను అంతేగాని చాలామంది అంటే వెన్ను చూపి పారిపోవడం మేము పదవులు అనేది మాకేదో కొత్త కాదు కానీ పదవుల కోసం మేము పుట్టలేదు పదవుల కోసం చచ్చిపోం పదవుల కంటే కూడా ఈ ప్రాంత ప్రయోజనాలు ఇంపార్టెంట్ ముఖ్యంగా ఇది ఒక ఆత్మగౌరవ సమస్య విశాఖపట్నం ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆనాడు మనం చూసాం కేంద్ర ప్రభుత్వ రంగ సమస్యలు బిహెచ్ఎల్ కావచ్చు ఈసీఎల్ కావచ్చు డిఆర్డీఓ కావచ్చు డిఆర్డీఎల్ కావచ్చు ఇలాంటి సంస్థలు 32 సంస్థలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోయారు రాష్ట్ర వెళ్ళిపోయిన తర్వాత నువ్వు 7 సంవత్సరాలు రాష్ట్ర విభజన చదివిన తర్వాత ఒకటంటే ఒకటే ప్రభుత్వ రంగ సంస్థ ఇవ్వకపోగా కుండు మీద కారంజల్లట్టు నువ్వు ఉన్న స్టీల్ ప్లాంట్ ఒకే ఒక ఉన్న అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్తాం చేస్తేనేమో ఉద్యోగస్తులు నష్టమేంటని చెప్తాం ఇంకా లాభం వస్తాయని చెప్తాం ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవమానించడమే ఎందుకంటే ఘోరం ఒకటి ఉండదు తప్పనిసరిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అందరం కూడా మనం ఈ రాజకీయాలు ఈ రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి ఈ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ దీన్ని మరి ఎలాగా లాభదాయకంగా చేయాలి ఉద్యోగస్తులకు నమ్మకాన్ని కలిగించాలి కార్మికులకు నమ్మకాన్ని కలిగించాలి అలా ప్రభుత్వానికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలి అనేది మరి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి బాధ్యత ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రం విడిపోయింది రాష్ట్రానికి రాజధాని లేదు విద్యా సంస్థలు లేదు పరిశ్రమలు లేవు ఆదాయం లేదు రోడ్డు బడ్జెట్లో ఉంది ఇన్ని సమస్యలు ఈ రాష్ట్రం ఉంటే మళ్ళీ కొత్త సమస్యలు తీసుకొచ్చి ఇంకోటి ఉండడం అనేది ధర్మం కాదు తప్పనిసరిగా
మిగిలిన నవరత్న కంపెనీలు కానీ మిగిలిన కంపెనీలు పబ్లిక్ సెక్టర్ అంటే కంపెనీలు కానీ వాటి విషయం వేరు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఒక సెంటిమెంట్ ఉంది సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎంత ప్రామాణిక నమస్కారం అది ఇది కూడా కొత్త రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రానికి ఆయు పట్టాలి స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం కాదు చూపించిన తిరుపతిలో ఏమున్నాయి విజయవాడలో ఏమున్నాయి గుంటూరులో ఏమున్నాయి రాజమండ్రిలో ఏమున్నాయి ఇలాంటి పిఎస్ అంటే అమలాపరం భోజనం చేస్తున్నాం సో కాబట్టి భోజనం చేస్తుంటే గేమ్ కానీ గేమ్ లేవు కదా మరి ఇలాంటి 30 సంవత్సరాలు పక్కన పక్క రాష్ట్రం కాబట్టి దాని వాల్యూ ఎంత పెరుగుతుంది సో కాబట్టి ఈ రకంగా కేంద్ర ప్రభుత్వానికి లాభమేగా నష్టం లేదు ఎస్ఎట్ పరంగా చూసినా ఇంకో రకంగా చూసినా ఆ గనులు ప్రైవేటుడు కాబట్టి వచ్చే బదులు ఆధారంగా అమ్మాయిని వాడికడికి దీర్ఘ ప్రభుత్వానికి సమస్య ఇస్తే చరిత్ర నిలిచిపోతారు కాబట్టి తప్పనిసరిగా దీనికి చాలా మార్గాలు ఉన్నాయి దీన్ని లాభదాయకంగా చేయాలి దెర్ ఇస్ ద విల్ దెర్ ఇస్ ద వే అంటారు తప్పనిసరిగా పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట కూడా స్టీల్ తమ్ముడు నీకు అదే కదా అమాయకత్వం అంటే విభజన తీసుకుంటాం అని ఇవాళ రాష్ట్ర పరిస్థితులు ఉందా సార్ చెప్పేది ఏంటంటే ఇది మనల్ని మనం అవమానించుకుంటామే ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని చెప్తున్నారో ఏ కేంద్రంలో పవర్ దమ్ము లేదా మనకి ధైర్యం లేదా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో భాగం కాదా మనకు హక్కు లేదా భారతదేశంలో మన ట్యాక్స్లు కట్టలేదా భారతదేశానికి విభజన చట్టంలో హామీ ఉంది కడపలో స్టీల్ ప్లాంట్ ఇవ్వాలని ఇద్దరు 7 సంవత్సరాలు చూడలేదు ఇవ్వకపోతే ఉండదు తీసేస్తారా మన పనులు కేంద్రం కట్టబోకండి మన పనులు మనకు ఇచ్చేసేవారు మన పనులు మన కేంద్రం కడతాం కదా కాదండి అసలు అర్థం ఉందా మోకాలకి పూలకొండకి మెరకేసినట్టు కడప స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధం అండి ఈ దేనికి చెప్తున్నా కదా దయచేసి మనం కొంచెం సంకుచిత బుద్ధితోటి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడకుండా దయచేసి మన పూర్వీకులు ఇప్పుడే చెప్పాడు నాగరెడ్డి అన్నారు ఆవిడే ఒప్పుకున్నారు అంటే అంత బలంగా చేశారు ఉద్యమం దయచేసి దాన్ని మనం ఈ మన స్వార్థ రాజకీయాల కోసం ఆ ఉద్యమ స్థాయిని కానీ తర్వాత ఆ ఉద్యమం యొక్క గౌరవాన్ని కానీ తగ్గించే విధంగా మాట్లాడడం విజ్ఞప్తి చేస్తుంది.